రే, ఇంకా వాడికి భయపడుతున్నారా? పట్టి నాలుగు పీకి ఈడ్చుకు రావాల్సింది కదా. ఈయనకేం చెప్తాడు, తనులు తినేది మనమేగా. ఏలేదు సార్, ఏలేదు. వదిలేవయ్యా, ఆడొక్కడే ఒప్పుతే ఏం జరుగుద్ది? అసలు మనం మామూలు ఎందుకు తీసుకుంటున్నాం అనుకుంటున్నాం? అందులో మనకి రాబడి వస్తుంది. వాళ్లే కష్టాల్లో ఉన్నారు. మనం మామూలు తీసుకోవడానికి కారణం వాళ్ళని మన కంట్రోల్లో ఉంచుకోవడానికి. ఒక్కడివ్వకపోయినా కూడా అందరికీ మనం అంటే ఉన్న భయం పోతుంది. అది జరగనివ్వకూడదు. రేపే ఆ విషయాన్ని తేల్చేయాలి. రేయ్, నేను జైలుకెళ్ళక ముందు చేంజ్ కాస్త వెయిట్గా ఉన్నట్టు అనిపించేవి, ఇప్పుడేంట్రా ఇంత లైట్గా ఉన్నాయి. ఈయన వేసుకుని తిరిగాడనా? వేసుకొని తిరిగావా? ఇంట్లో వేసుకుని తిరిగాను మరి. ఈ మూడు నెలలో ఇంత బంగారం వేసుకొని ఆటో నడిపోయేవాడివి నువ్వు అక్కడవే. అన్నా, ఎవరు వచ్చావు చూడు. ఏంటయ్యా, మనం మరి ఆటో నడుపుతున్నాడా? ఏంటో ఈ ఏరియాకు వచ్చి రౌడీజం చేస్తాడు, గొడవలు చేస్తాడు అన్న పుకార్లు వస్తాయని ఎదురు చూస్తే ఆటో నా నడుపుతున్నాడు. ఏం మరి, మామూలు అడిగితే ఇవ్వనన్నావట? ఏంటి, ఇంకా పాత జ్ఞాపకాల ఫీలింగ్లోనే ఉన్నావా? ఇప్పుడు నువ్వు ఏమీ లేవు. ముందు నువ్వు ఆ విషయం తెలుసుకో. ఏమీ లేదంటే మరెందుకు సార్ ఎగ్గి వేసుకుని వచ్చారు? బండిని బండిని. ఆటో వాడిలో ఇంకా పాత మారి మిగిలినట్టున్నాడే. ఉండకూడదు, కింద పడేరా దమ్ము. రేయ్ వెయ్యరా. ఏంట్రా జారుకుందాం అనుకుంటారా? చాలు చాలు, ఆపండి. రే, ఇక మీద ఇక్కడ నేనేరా, అర్థమైందా? వెంటనే నీ పావురాల్ని తీసుకుని పారిపోయి బతికిపో, లేకపోతే చచ్చినట్టు ఇక్కడే పడుండు. నాకు బోర్ కొట్టినప్పుడల్లా వచ్చి నిన్ను చితక్కొట్టి వెళ్తాను. ఇక మీద నువ్వేరా నా పంచింగ్ బ్యాగ్. సిగరెట్ ఎవరా? అదేంటే, ఒక నిద్రపోతున్నప్పుడు దోమ వచ్చి కుట్టిందనుకో, అప్పుడు ఆ దోమ గొప్పదైపోదు. ఏదో ఒకరోజు మెళుకుతూ ఉండగా కుట్టినప్పుడు పట్టును కుడితే టక్కును చచ్చుద్ది. ఒకరోజు డ్యూటీలో ఉండగా వచ్చి కొడితే మనం ఏమీ చేయలేమని కదా వాడు ఒకరు యూనిఫామ్ తీసొచ్చి నిలబడం. మనం ఇక చేతులు కట్టుకోవటం అవ్వాలి కదా వారి. నువ్వు అని ఒక మాట చెప్పు, వాడి సంగతి మేము చూసుకుంటాం. ముందు వేలన్న రిలీజ్ చేయించాలరా. ఆ పోలీసు వాడు ఎలాగైనా వేలన్న రిలీజ్ చేస్తాడు. నాకేం తెలియదు మరి, వాడేంటో తెలియక హెల్ప్ చేశాను. అతను మంచివాడు అనుకుని పొరపాటు పడ్డాను. నేను అతని మనిషిని కాదు. వాడిని లాక్ చేయడానికి నాకు కొన్ని విషయాలు తెలియాలి. వాడు చేసిన ఫ్రాడ్ పనులన్నీ నీకు తెలుసు కదా, చెప్పు. అది అతనికి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది మరి. అట్నా, నువ్వు చెప్పకపోతే నీ ప్రాణం అయిపోతుంది, పర్వాలేదా? చెప్పబోయా. వాళ్ళ లారీలో వచ్చే రూట్లేవి నాకు తెలియదు మరి, కానీ ఒక మ్యాటర్ తెలుసు. మొత్తం దొంగలు తీసుకొస్తే అక్కడక్కడ ఆపి చెక్ చేస్తారని ట్రావెల్స్ బళ్ళలో ఎక్కించి కొద్ది కొద్దిగా తీసుకొస్తారు. వాటిలో కొన్ని రూట్లు మాత్రమే నాకు తెలుసు.